హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ భారతదేశం బొగ్గు కొరతను ఎదుర్కొంటోంది చాలా బొగ్గు ఆధారిత విద్యుత్ ప్లాంట్లు కొన్ని రోజులు స్టాక్ మాత్రమే మిగిలి ఉన్నాయి సెంట్రల్ ఎలక్ట్రిసిటీ అథారిటీ ఆఫ్ ఇండియా గణాంకాల ప్రకారం గత సంవత్సరాల్లో కూడా సెప్టెంబర్ అక్టోబర్ నెలలో బొగ్గు కొరత ఉండేది అప్పుడు కూడా బొగ్గు నిల్వలు కొన్ని రోజులు మాత్రమే మిగిలి ఉన్నాయి అయితే ఈ తగ్గింపు విద్యుత్ ఉత్పత్తిపై పెద్దగా ప్రభావం చూపలేదు ఈసారి కూడా పవర్ ప్లాంట్తో బొగ్గు నిల్వ ఉందని ప్రభుత్వం హామీ ఇచ్చింది అక్టోబర్ పదకొండు నాటికి థర్మల్ పవర్ ప్లాంట్ వద్ద అందుబాటులో ఉన్న స్టాక్ ఏడు పాయింట్ మూడు మిలియన్ టన్నులు అని ప్రభుత్వం చెప్పింది ఇది నాలుగు రోజులకు సరిపోతుంది రాబోయే నాలుగైదు రోజుల్లో వన్ పాయింట్ నైన్ ఫోర్ ఎంటీ డిమాండ్కు వ్యతిరేకంగా వన్ పాయింట్ ఫైవ్ ఎంటీ నుండి టూ ఎంటీ బొగ్గు విద్యుత్ కేంద్రాలకు చేరుకుంటుంది దేశంలో బొగ్గు కొరత నివేదికలు పూర్తిగా నిరాధారమైనవని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అన్నారు భారతదేశం విద్యుత్ మిగులు దేశమని ఆమె చెప్పారు అక్టోబర్ నాలుగుతో ప్రారంభమైన వారంలో కెప్లర్ భారతదేశ థర్మల్ బొగ్గు దిగుమతులను రెండు పాయింట్ ఆరు ఏడు మిలియన్ టన్నులు అంచనా వేశారు ఈ సంవత్సరం సెప్టెంబర్ పదమూడు నుండి ప్రారంభమైన వారంలో బొగ్గు దిగుమతులు వన్ పాయింట్ ఫోర్ సిక్స్ మిలియన్ టన్నులు మాత్రమే అలాగే ఇది ఒక వారంలో అతి తక్కువ దిగుమతి ఇక మే మూడు నుండి ప్రారంభమైన వారంలో దిగుమతులు మూడు పాయింట్ ఎనిమిది మూడు మిలియన్లు ఇది ఒక వారంలో చాలా ఎక్కువ దిగుమతి రెండు వేల ఇరవైలో చైనా బొగ్గు దిగుమతులు వన్ పాయింట్ ఫోర్ పర్సెంట్ పెరిగి మూడు వందల నాలుగు మిలియన్ టన్నులకు పెరిగాయి రెండు వేల పద్నాలుగు తర్వాత అత్యధికంగా అదే సమయంలో కెప్లర్ నివేదిక ప్రకారం అక్టోబర్ నాలుగు నుంచి ప్రారంభమయ్యే వారంలో చైనా ధర్మల బొగ్గు దిగుమతులు మూడు పాయింట్ రెండు తొమ్మిది మిలియన్ టన్నులు చైనా భారతదేశం రెండు దేశాలు తమ బొగ్గు దిగుమతును పెంచడం లేదు దీనికి ప్రధాన కారణం ప్రపంచ శక్తి సంక్షోభం దీని కారణంగా బొగ్గు ధరలు రికార్డు స్థాయికి చేరుకున్నాయి చైనా ఎకనామిక్ ప్లానింగ్ ఏజెన్సీ దేశం బొగ్గు దిగుమతిని క్రమంగా పెంచుతుందని తెలిపింది బొగ్గు నాణ్యత ప్రధానంగా కార్బన్తో కూడా ఉంటుంది ఇది మిలియన్ల సంవత్సరాలుగా భూమి కింద పాతిపెట్టిన మొక్కల అవశేషాలపై భౌగోళిక ఒత్తిడి ద్వారా ఏర్పడుతుంది మన దేశంలో బొగ్గు నిల్వలు వేడి విలువ స్థూల క్యాలరీ విలువతో కొలుస్తారు అంతర్జాతీయ బొగ్గు నిల్వల కంటే తక్కువగా ఉంది యునైటెడ్ స్టేట్స్ జియోలాజికల్ సర్వే ప్రకారం ప్రధానంగా నాలుగు రకాల బొగ్గులు ఉన్నాయి ఆంథ్రసైట్ బిటమినస్ సబ్బిటిమినస్ అలాగే లిగ్నైట్ పవర్ ప్లాంట్లో విద్యుత్ ఉత్పత్తి కోసం చాలా బిటమినస్ అలాగే సబ్బిటుమినస్ బొగ్గు దిగుమతి చేసుకుంటారు విద్యుత్ ఉత్పత్తి కోసం భారతదేశం కూడా ఈ బొగ్గును దిగుమతి చేసుకుంటుంది బొగ్గు దాని క్యాలరీ విలువ ప్రకారం గ్రేడ్ చేస్తారు కిలోరిఫిక్ విలువ అంటే ఒక కిలో బొగ్గును కాల్చడం ద్వారా ఉత్పత్తి అయ్యే శక్తి అధిక క్యాలరీల విలువ బొగ్గు నాణ్యతను మెరుగుపరుస్తుంది